మార్టిన్ లూథర్ జర్మనీ దేశంలోని విన్ లేబిన్ అనే ఊరిలో 1483వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన మార్టిన్ లూథర్ జన్మించారు. వీరి తండ్రి హాన్స్ లూథర్, తల్లి మార్గరెట్. మార్టిన్ ప్రాథమిక విద్య మాన్స్ఫీల్డ్ లాటిన్ పాఠశాలలో ప్రారంభమైనది. లాటిన్ బాగా నేర్చుకొని భక్తి పాటలు, ప్రాచీన సాహిత్యం, చరిత్ర, సంఘారాధనలను, బైబిల్ భాగములను క్రమముగా నేర్చుకున్నాడు. 1501వ సంవత్సరంలో మార్టిన్ ఎర్ఫర్డ్ కళాశాలలో చేరి బిఏ పూర్తి చేశాడు. 1505వ సంవత్సరం జూలై నెలలో తన తల్లిదండ్రులను చూచుటకు మార్టిన్ వెళ్ళి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో భయంకరమైన తుఫానులో చిక్కుకొని సురక్షితంగా బయటపడినప్పుడు తాను మ్రొక్కుకొనిన ప్రకారం సెయింట్ అగస్టిన్ మఠంలో సాధువ్రతములో చేరాడు. 1507వ సంవత్సరంలో మత గురువుగా అభిషేకించబడ్డాడు. విటెన్బర్గ్ యూనివర్సిటీలో బోధిస్తూనే 1509వ సంవత్సరంలో డాక్టర్ ఆఫ్ థియాలజీ చేశారు. 1510వ సంవత్సరంలో రోమ్ నగరం దర్శించే అవకాశం కలిగింది. అప్పుడు అక్కడ జరుగుతున్న మోసాలను కళ్ళారా చూసి చలించిపోయాడు. 1514లో బైబిల్ ధ్యానం చేస్తూ ఉండగా హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలోని నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే వాక్యం రోమీలకు రాసిన పత్రిక 1:16-17 వచనాలు మరియు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మార్టిన్ను సత్యం వైపు నడిపించాయి. పోపులు చెప్పే మాటలు, చేసే పనులు దేవుని వాక్యానికి వేరుగా ఉన్నాయని గ్రహించాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని సంకల్పించాడు. 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన తాను వ్రాసిన 95 సూత్రాలను విట్టెన్బర్గ్ దేవాలయం తలుపులకు మేకులతో కొట్టాడు. పోపుతోనూ అధికారులతోనూ అలుపెరుగని పోరాటం చేశాడు. సత్యాన్ని అందరి ముందు ఉంచాడు. ఆయన మాటలు విశ్వసించిన వారు లూథర్ పక్షాన నిలబడ్డారు. చరిత్రానుగతంగా అతని అనుచరులు లూథరన్ వర్గముగా పిలువబడ్డారు. తదుపరి దినాలలో లూథరన్ సంఘంగా ప్రఖ్యాతిగాంచినది. మార్టిన్ పోపుతోనూ అధికారులతోనూ వాదించాడు. తాను అన్న మాట మీద నిలబడ్డాడు. పోపు లూథర్ను మత బహిష్కరణ చేయగా మార్టిన్ ఆ పత్రాన్ని కాల్చివేశాడు. మార్టిన్ ప్రియమిత్రుడైన ఫ్రెడరిక్ ప్రభువు మార్టిన్కు అండగా నిలిచాడు. వార్ట్బర్గ్ కోటలో దాచి ఉంచాడు. ఆ సమయంలోనే బైబిల్ను లూథర్ జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు. పాత క్రొత్త నిబంధనలతో కూడిన పూర్తి బైబిల్ను లూథర్ జర్మనీ భాషలోనికి అనువదించి 1534వ సంవత్సరంలో ప్రచురించాడు. సామాన్యులకు బైబిల్ను అందుబాటులోనికి తెచ్చిన మహనీయుడు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ గొప్ప రచయిత, కవి, అనేక పాటలు రచించారు. రోమా పత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రికలపై వ్యాఖ్యానాలు వ్రాశారు. 10 ఆజ్ఞలు, విశ్వాస ప్రమాణం, బాప్తిస్మం, ప్రభు భోజన సంస్కారం తదితర అంశాలపై వ్యాఖ్యానాలు వ్రాశారు. ఆయన రచించిన లూథరు చిన్న ప్రశ్నోత్తరి నేటి తరానికి కూడా విలువైన పుస్తకం. మార్టిన్ ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబ జీవితాన్ని అందించినవాడు. క్యాథరిన్ను వివాహమాడారు. వారికి 3 కుమార్తెలు, 3 కుమారులు కలిగారు. ప్రతి దినము
అతడు ఉదయకాల కుటుంబ ప్రార్థనలో 10 ఆజ్ఞలు విశ్వాస ప్రమాణము ప్రభువు ప్రార్థన వల్లించి కీర్తనల గ్రంథమందలి ఒక అధ్యాయం తప్పక పాడేవాడు ప్రతిదినం 3 గంటలు ప్రార్థనలో గడిపేవాడు క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితం గడిపాడు 1546వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి 2 గంటల 45 నిమిషాలకు తన భౌతిక దేహమును వీడి ప్రభు చెంతకు చేరారు ఈ మతోద్ధారణ మొదట మనలోను మన కుటుంబంలోను ప్రారంభమైన పిదప సంఘములో ప్రవేశపెట్టబడాలి సంఘాలలో గురువులు అనభిషిక్తులు కలిసి దైవ భయముతో సర్వ కార్యములు నిర్వహించాలి సంఘ వ్యవహారాలలో గల దుష్టత్వమును ధైర్యముగా ఎదిరించి ప్రభు రాజ్య వ్యాప్తికి సరియగు రీతిగా సహాయపడాలి అట్లు జరిగించి లోధరు వలె ముందుకు సాగిపోదాం అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి